హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్వేచ్ఛ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు గర్భధారణ సమయంలో గర్భిణీలకు హైపర్ టెన్షన్ వల్ల వచ్చే సమస్యలను గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. గర్భధారణ అనేది సున్నితమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ. చిన్న పొరపాటు జరిగినా కూడా కడుపులోని బిడ్డపై తీవ్ర చెడు ప్రభావం పడుతుంది. ప్రతి మహిళ శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి కలగడం కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో హై బీపీ ఒకటి. ఇక ఈ సమస్యను ప్రతి 10 మంది మహిళల్లో 8 మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కడుపులో బిడ్డ పెరగకపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం వంటి సమస్యలు రావచ్చు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో 2 రకాల హైపర్ టెన్షన్ సమస్యలు ఉంటాయి. అందులో మొదటిది క్రోనిక్ హైపర్ టెన్షన్, అదేవిధంగా 2వది జెస్టేషనల్ హైపర్ టెన్షన్. కొంతమందిలో బీపీ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కొద్ది కొద్దిగా పెరగడం జరుగుతుంది. దీనిని క్రోనిక్ హైపర్ టెన్షన్ అంటారు. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని నెలలకు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మరియు బరువును బట్టి హార్మోన్ల మార్పులను బట్టి బీపీ పెరుగుతుంది. దీనినే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇక వీటి లక్షణాలు ఏంటో చూద్దాం. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ సమస్య ఉంటే శరీరంలో వాపు, బరువు పెరగడం, ఎక్కువగా నిద్రపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో సాధారణంగా బరువు పెరుగుతారు. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉంటే సడన్గా బరువు పెరుగుతారు. ఇక క్రోనిక్ హైపర్ టెన్షన్ ఉంటే గనక నిద్రలేమి, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇవి రెండూ కూడా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో గర్భధారణ సమయంలో హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో హై బీపీ ఉన్న మహిళలు వారానికి 3 రోజులు బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ లెవెల్ 140/90 mmHg ఉండాలి. 2 పాయింట్లు పెరిగినా లేదా తగ్గినా ప్రమాదం ఉండదు. బీపీ లెవెల్లో 10 నుంచి 20 పాయింట్లు తేడా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అయితే హైపర్ టెన్షన్తో బాధపడే గర్భిణీ స్త్రీలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రిస్టల్ ఉప్పు స్థానంలో పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ వాడటం మంచిది. శరీరానికి విటమిన్స్ మరియు మినరల్స్, అలాగే ఐరన్ అందించే తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. మీ డైట్లో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి విటమిన్స్ మరియు మినరల్స్ అందించే ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. టీ మరియు కాఫీ వంటి కెఫైన్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. గర్భధారణ సమయంలో హైపర్ టెన్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. చూసారు కదండి ఇవాళటి వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.